కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల మీద వచ్చిన విమర్శల పర్వం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త కొత్త అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ఇదే టైంలో ప్రధాని మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారికి మధ్య ఏం జరుగుతోంది, ఎవరు ఎవరికి అనుకూలంగా కలిసి ముందుకు వెళ్ళి జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చిన ఒక హాట్ టాపిక్ అన్నమాట. ఇందులో ఒక కీలక అంశాన్ని గనక పరిగణలోకి తీసుకుంటే జగన్ గారి మీద బురద జల్లేందుకు ఇద్దరు నేతలు కలిసి ఏమన్నా కుట్ర చేశారా అనేది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఛత్తీస్‌గఢ్ మంత్రి అక్కడ ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశారు అనే విషయం బయటకు వచ్చిందో, అంటే 330 రూపాయలకు వాళ్ళు కొనుగోలు చేశారు, వీళ్ళేమో 730 రూపాయలకు కొనుగోలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయాన్ని ఎప్పుడు బయటకు వచ్చిందంటే అక్కడ ఛత్తీస్‌గఢ్ మంత్రి ఆ విషయాన్ని బయట పెట్టినప్పుడే వచ్చింది. లేదంటే దొంగలు ఎవరనేది బయట పడకపోయి ఉండేవారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ, ప్రధానంగా చంద్రబాబు గారు చేసిన ఒక విమర్శ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, లాజిక్ ఏంటంటే, జనాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని వైసీపీ సోషల్ మీడియా బయటపెట్టింది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదిక కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటువంటి కిట్ల విషయంలో అంటే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కానీ ఏదైనా ఒక కంపెనీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు అయితే ఓకే టెండర్లు పిలవాలి, ఇక్కడ అత్యవసర టెండర్లు కూడా పిలవలేదని ఒక విమర్శ కూడా ఉంది, ఆరోపణ కూడా వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. కానీ ఇక్కడ ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ప్రతి అంశాన్ని పాయింట్ టు పాయింట్ రాసుకుంటారు. ఇక్కడ ఏ రాష్ట్ర ఈ కిట్ల విషయంలో ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే తక్కువ ధరకు గనక కిట్లు ఇస్తే ఆ ధరే తమకు కూడా వర్తిస్తుంది అనేది పర్చేజ్ ఆర్డర్లో ఒక కండిషన్ ఖచ్చితంగా పెట్టింది వైసీపీ సర్కారు. ఆ విషయాన్ని వైసీపీ మొదటి నుంచి చెబుతోంది, వైసీపీ సోషల్ మీడియాలో బయటకు వస్తున్నా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే బహుశా ఒకవేళ ముందు నిజంగా 730 రూపాయలు కిట్ కొనేసిన ఛత్తీస్‌గఢ్ సర్కారు 330 రూపాయలకు ఆ కిట్ కొనుగోలు చేసిన, ఇందులో ఈ పర్చేజ్ ఆర్డర్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇదే కిట్ని ఒకవేళ ఇంతకన్నా తక్కువ అంటే ఇప్పుడు 330 రూపాయలకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొంది అని ఇప్పుడు బయటకు వచ్చింది. అదే వేరే ప్రభుత్వం 200 రూపాయలకు ఆ కిట్ కొందనుకోండి, ఇటు ఈ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళిద్దరూ కూడా 220 రూపాయలకే ఆ కిట్ కొనుగోలు చేస్తారు. అంటే ఆధార్ మాత్రమే చెల్లిస్తారు వాళ్ళు, రేపొద్దున ఇంకా ఇచ్చే బల్క్ ఆర్డర్లో కానీ ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్ కానీ ఆ పేమెంట్ సంబంధించి రీపేమెంట్ చేయాల్సిందే అంతే తప్ప 730 రూపాయలు మేము కొనుగోలు చేసేసామని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పదు. ఆ ఒప్పందంలో చాలా క్లియర్గా పెట్టారు ఏ రాష్ట్రానికైనా ఈ అగ్రిమెంట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకి అమ్మినట్లు తెలిస్తే గనక ఖచ్చితంగా అదే ధర తమకు కూడా వర్తిస్తుంది అనేది పర్చేజింగ్ ఆర్డర్లో వాళ్ళు మెన్షన్ చేసుకున్న పాయింట్. సో ఇక్కడ ఇంకా వైసీపీ అవినీతి ఎక్కడ చేసింది, సో ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇవే కిట్లను ఈ ఏ సంస్థ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అమ్మిందో ఇవే కిట్లను కేంద్రం కూడా కొనుగోలు చేసింది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే ఒక 50 రూపాయల అధిక ధరకు కేంద్రం కొనుగోలు చేసింది అనేది ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బయట పెడుతున్న అంశం. ఒకవేళ అదే గనక నిజమైతే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు చంద్రబాబు? అంటే వైసీపీ సర్కారు మీద నిందలు వేసినప్పుడు, వైసీపీ సర్కారుని ప్రశ్నించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 50 రూపాయలకి ఎక్కువ ధరకి కొంది అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. అదే సమయంలో జగన్ గారిని అడిగినట్లు, జగన్ గారిని ప్రశ్నించినట్లు, మోడీని ప్రశ్నించే అంత దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి ఉందా అనేది కూడా వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్నుతున్న నేపథ్యంలో, వాళ్ళిద్దరూ కలిసి రెండు పార్టీలు కలిసి జగన్ గారి పార్టీని జగన్ గారి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశాన్ని ప్రస్తావించరు, ఖచ్చితంగా ఈ ప్రశ్న లేవనెత్తరు తెలుగుదేశం పార్టీ అనేదే ప్రధానంగా ఇక్కడ వైరల్ అవుతున్న అంశం. ఎందుకు అంటే ఇక్కడ ఎవరిది కక్కుర్తి, ఎవరు ఇక్కడ కమిషన్ కొట్టారు, ఎవరు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనే విషయం పక్కన పెడితే కనుక ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ కక్కుర్తి పడింది అనుకుంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేసిందేంటి, మోడీ గారు చేసిందేంటి, మోడీ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ కిట్ల విషయంలో వాళ్ళు కూడా కక్కుర్తి పడ్డారని అనుకోవాలా? ఒకవేళ అదే జరిగితే ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది ప్రధానంగా రేజ్ చేస్తున్న టాపిక్. మరి ఈ ఇందులో కక్కుర్తి పర్లు ఎవరు, కక్కుర్తి పడింది ఎవరు, ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు, నిజంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపే
కుట్ర చేస్తుందా జగన్ గారి మీద ఇటువంటి అవినీతి ఆరోపణలు చేసే దిశగా వెళ్ళి ఒక స్కెచ్ ఏమన్నా వేశారా ఏంటనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.